हाय फ्रेंड्स, वेलकम टू अंटा रेसिपीज। टुडे मन स्पेशल वच्चेसि జొన్న పిండితో జావండి। ఇది హెల్త్ కి చాలా మంచిది। రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నామంటే హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది। పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు। మరి జొన్న జావ పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం। అలాగే మన ఛానల్లో జొన్న పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నామండి। అది చూడని వారైతే మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూడండి। జొన్న పిండి అనేది హెల్త్ కి చాలా మంచిదండి। అలాగే ఇప్పుడు జొన్న పిండితో జావ ఎలా చేయాలో చూసేద్దాం। దానికంటే ఫస్ట్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇప్పుడు జొన్న పిండితో జావ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం। ముందుగా మనం ఒక బౌల్ తీసుకొను అందులోకి 2 స్పూన్లు జొన్న పిండిని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొను కొంచెం కొంచెం పోసుకుంటూ ఎక్కడ ఉండల అనేది లేకుండా జారుగా కలుపుకోవాలండి। చూసారు కదా, ఇలా జారుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పట్టేంత వరకు చూసారు కదా, ఇలా జారుగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి, అందులో 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలండి। ఇప్పుడు వాటర్ ని బాగా మరిగించుకోవాలి। చూసారు కదా, ఇలా లైట్ గా బబుల్స్ వచ్చినప్పుడు మనం రుచికి సరిపడినంత salt ని వేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలుపు పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి। కలుపుతూ ఒక 5 నిమిషస్ పాటు బాగా మరిగించుకోవాలండి। మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషస్ పాటు బాగా మరిగించుకోవాలి। చూసారు కదా, ఇట్లాగా ఒక 5 నిమిషస్ తర్వాత చూసారంటే కొంచెం లైట్ గా చిక్కుపడుతుందండి। ఇప్పుడే మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం। ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా ఉంటుందండి, కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం। అంతే, ఎంతో హెల్తీ అయిన జొన్న పిండితో జావ రెడీ అయిపోయిందండి। ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు। టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ చేయండి। అలాగే మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం। థాంక్స్ ఫర్ వాచింగ్।